నన్ను క్షమించండి, టీడీపీకి దూరం అంటూ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారట జూనియర్ ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీలోకి ఇప్పట్లో రాలేనని, నాకు సినిమాలు అవకాశాలు మరి కమిట్మెంట్స్ చాలా ఎక్కువ ఉన్నాయని, అందుకే వీటి గురించి కాస్త నేను బిజీగా ఉంటున్నానని, కాబట్టి ఈ విషయంలో ఎవరు కూడా మిస్టేక్ చేసుకోవాల్సిన అవసరం లేదంటూ మరి చెప్పారట. కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. సో జూనియర్ ఎన్టీఆర్ తన పొలిటికల్ కెరియర్ని ఇప్పట్లో ప్రారంభించలేనంటూ క్లారిటీ ఇచ్చేశారు. చాలామంది నేను వస్తానా రానా, వస్తే వస్తాను లేదంటే ఎప్పుడు వస్తాను, అలాంటి ఎప్పుడు వస్తాను వాళ్లతో వస్తానంటూ రకరకాలుగా చెప్తున్నారు. క్లారిటీగా జూనియర్ ఎన్టీఆర్ చెప్తూ, మరి నేను సినిమా ఇండస్ట్రీలోకి రావడం అనేది హైలీ ఇంపాసిబుల్, సో నా కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరి కోసం నేను ఖచ్చితంగా రావడం జరుగుతుంది. ఆయన ఖచ్చితంగా ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అలాంటి వాళ్ళకి మరి మంచి విజువల్ ట్రీట్ ఉండేలా మంచి సినిమాలు తీస్తారని, అంతవరకు నన్ను క్షమించండి, రాజకీయాల్లోకి ప్రస్తుతం వస్తే నన్ను నమ్మి కోట్లు పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళు ఇబ్బందులు పడతారని, సో దానికి నేను సుముఖంగా లేను. ప్రపంచవ్యాప్తంగా అయితే అభిమానులు ఉన్నటువంటి ఈ తరుణంలో వాళ్ళు ఎంటర్టైన్ చేయడమే నా ఫస్ట్ క్వాలిటీ. సో రాజకీయాల్లో నాకంటే నిష్ణాతులైన వాళ్ళు చాలామందే ఉన్నారు, కాబట్టి దీని గురించి ఆలోచించండి అంటూ చెప్తున్నారట. కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. మరైతే జూనియర్ ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయం సబబైందని, రాజకీయాల్లోకి ఆయన కొత్తగా వచ్చి చేసేదేమీ లేదు, సో ఎన్టీఆర్ కాస్తంత రాజకీయాన్ని అబ్జర్వ్ చేసి తర్వాత రాజకీయాల్లోకి రావాలంటూ పలువురు సూచిస్తున్నారు. కాబట్టి విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతగానో వైరల్గా మారుతోంది.